మైటి స్టూడెంట్స్ పదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రం గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం అనే పాఠ్యాంశంలోని మూడవ భాగాన్ని పరిశీలిద్దాం. మరి ఈరోజు ఈ భాగం లోపల గోళాకార దర్పణాలు తీసుకున్నప్పుడు అందులో పుటాకార దర్పణాన్ని తీసుకొని దాని ముందు వస్తువుని ప్రధానాక్షంపై వివిధ స్థానాల్లో అమర్చినట్టయితే అంటే పుటాకార దర్పణాలకి వివిధ స్థానాల్లో వస్తువును అమర్చినట్టయితే ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది, వాటి లక్షణాలు ఏమిటి అనేటువంటి ప్రయోగశాల కూర్చాన్ని గురించి చర్చిద్దాం. మరి స్క్రీన్ని జాగ్రత్తగా పరిశీలించండి. చూడండి, గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం ప్రయోగశాల కృత్యం. ఇందులో గమనించండి, ఒక ప్రయోగం అనగానే దానికి సంబంధించిన ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రయోగం నిర్వహించేటువంటి ఉద్దేశం ఏంటి అంటే పుటాకార దర్పణంతో ఏర్పడిన వివిధ రకాల ప్రతిబింబాలను పరిశీలించడం, మరియు ప్రతిబింబం ఏర్పడుతుంది కాబట్టి వస్తు దూరాన్ని మరియు ప్రతిబింబ దూరాలను కొలవడం, ఏర్పడ్డటువంటి ప్రతిబింబ లక్షణాలని వివరించడం, తద్వారా కొన్ని సాధారణీకరణలు చేయడం. ఇవి ఇందులో ముఖ్య ఉద్దేశం. ఇది పుటాకార దర్పణంతో ఏర్పడిన వివిధ రకాల ప్రతిబింబాలను పరిశీలించడం, అంటే దర్పణం ముందు వివిధ దూరాల్లో వస్తువు ఉంచుతాం, ఏర్పడినటువంటి ప్రతిబింబాన్ని పరిశీలిస్తాం, దాన్ని కొలిచి మరి పట్టికలో నమోదు చేసుకుంటాం. మరి ప్రయోగం నిర్వహించాలంటే ఏమవసరం? వెరీ గుడ్, కొన్ని కృత్యం నిర్వహించాలంటే కొన్ని పరికరాలు అవసరం. చూడండి, మరి ఈ ప్రయోగానికి ఏమేమి అవసరం? వెరీ గుడ్, ఒక దర్పణం అవసరం, పుటాకార దర్పణం. అది కూడా ఎలా ఉండాలి? నాభ్యంతరము తెలిసిన పుటాకార దర్పణం. ఇంకా వీ స్టాండ్ అవసరం. ఇంకా ఒక తెర అవసరం ప్రతిబింబాన్ని పట్టడానికి. వెరీ గుడ్, వస్తువు అవసరం, క్యాండిల్ని వస్తువుగా ఉపయోగిస్తాం. అదేవిధంగా ఒక మీటర్ స్కేల్ అనేటువంటిది అవసరం. ఈ వస్తువులను మనం వినియోగిస్తాం. ప్రయోగం చేసే ముందు ఉద్దేశము, తర్వాత జాబితా అయిన తర్వాత ప్రయోగం నిర్వహించే ముందు కొన్ని ప్రయోగానికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తల గురించి కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, ఏం జాగ్రత్తలు తీసుకుంటాం మీ ప్రయోగంలో ఊహించండి. వెరీ గుడ్, వీ స్టాండ్ పైన దర్పణాన్ని అమరిస్తే ఆ ఎత్తుకు, ఆ దర్పణం అమరిసిన ఎత్తుకు ఆధారంగా మనం అనుగుణంగా వస్తువు ఎత్తు ఉండాలి. దర్పణం ఇక్కడ ఉండి వస్తువు ఇలా కిందికి ఎక్కడ ఉందనుకోండి, మనకి దాని నుంచి వచ్చేటువంటి కిరణాలు దర్పణాన్ని చేరవు. ఇది ఒక జాగ్రత్త. పతన కిరణములకు ఏ విధమైనటువంటి ఆటకం లేకుండా తెరను అమర్చాలి. అంటే దర్పణం నుంచి వచ్చినటువంటి కిరణాలు మళ్ళీ పరావర్తన చెందుతాయి కాబట్టి దర్పణానికి వస్తువు మధ్యలో మనం తెరను అమర్చే అవసరం ఉంటుంది. కాబట్టి ఆ తెరను పతన కిరణాలకు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా అమర్చాలి. అదేవిధంగా కొలిచేటప్పుడు వస్తు దూరం కానీ ప్రతిబింబ దూరం కానీ కొలిచేటప్పుడు స్పష్టమైనటువంటి ప్రతిబింబం ఏర్పడ్డప్పుడు అప్పుడు ఆ దూరాలను మనం కొలిసి నమోదు చేసుకోవాలని అవసరం. ఇప్పుడు ప్రయోగాన్ని నిర్వహిద్దామా? మరి పరిశీలించండి, ప్రయోగం నిర్వహించాలంటే ఏం చేస్తాము? మొదటగా ఒక వీ స్టాండ్ తీసుకుంటాం. చూడండి, వీ స్టాండ్ తీసుకున్నాం కదా ఇక్కడ. మరి దీని మీద ఏం చేయాలి? ఒక దర్పణాన్ని, అది కూడా మనకి ఎలా ఉండాలి? ఆ దర్పణం యొక్క నాభ్యంతరం తెలిసి ఉండాలి. నాభ్యంతరం తెలిసినటువంటి దర్పణం వచ్చేసింది. ఇప్పుడు మరి దర్పణం వచ్చిన తర్వాత దీని యొక్క ఫోకల్ లెంత్ ఎంత అంటే, చూడండి ఇక్కడ దీని యొక్క నాభ్యంతరం ఇక్కడ చూడండి, ఎఫ్ అనేటువంటిది 10 దగ్గర వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఈ 10 ఎఫ్ అనేది 10 ఇక్కడ చూడండి, పిఎఫ్సి. పి అంటే దీని యొక్క పోల్ ధ్రువం, ఎఫ్ అంటే నాభి, నాభి స్థానం 10 దగ్గర వచ్చింది. అంటే దీని వక్రతా కేంద్రం ఎంత ఉంటుంది? 20 దగ్గర ఉంటుంది. సో వక్రతా కేంద్రం 20, అంటే దీని వ్యాసార్థం, వక్రతా వ్యాసార్థం తీసుకుంటే 20 సెంటీమీటర్లు ఉంటుంది. వక్రతా కేంద్రము 20 సెంటీమీటర్ల దగ్గర ఒక బిందువుగా గుర్తుంచుకోవాలి ఇక్కడ. అదేవిధంగా దీని యొక్క నాభి 10 సెంటీమీటర్లు. ఇప్పుడు ఒక వస్తువుని తీసుకొచ్చి ఫస్ట్ మొదటగా మనం సీకి ఆవల వస్తువుని ఉంచుదాం. సీకి ఆవల ఒకటి, సి మీద, సికి ఎఫ్కి మధ్యలో, ఎఫ్కి పైన, పీకి ఎఫ్కి ఇంకొక వస్తువు అనంత దూరంలో ఉండేటువంటి సందర్భంలో తీసుకుంటాం అది. మరి ప్రయోగశాల నిర్వహించేటప్పుడు కృత్యం లోపల ప్రయోగశాలలో మనం సాధారణంగా సి ఆవల ఉండేటువంటి వస్తువుని తీసుకుందాం. చూడండి ఇక్కడ పరిశీలించండి స్క్రీన్ని జాగ్రత్తగా. మనకి ఇక్కడ నాభ్యంతరం తెలిసింది, దీని నాభ్యంతరం 10 సెంటీమీటర్లు. చూడండి ఇక్కడ నాభ్యంతరం 10. ఇప్పుడు చూడండి, ఇది వస్తువు, దీని క్యాండిల్నే వస్తువుగా మనం తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? మరి మనం వస్తువు దూరం ఎంత ఉందో కొలుద్దాం. చూడండి ఇక్కడ 25 దగ్గర మనకి వచ్చింది. అంటే వస్తువు దర్పణం నుంచి, అంటే నాభి నుంచి, సారీ, దర్పణం యొక్క
ధ్రువం నుంచి 25 సెంటీమీటర్ల దూరంలో అమర్చబడింది. అంటే 20 వరకే సి కాబట్టి 25 సెంటీమీటర్ల అంటే సి ఆవల వస్తుంది. ఇప్పుడు చూడండి తెరను అమర్చాము రెండింటి మధ్యలో. చూడండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మన జాగ్రత్త ప్రకారం అమర్చాము తెరని. మరి తెరని వీటి మధ్యలో ఎక్కడో ముందుకు సరి చేస్తూ ఉన్నప్పుడు మనకు దీనిపైన ప్రతిబింబం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి తెరను జరిపేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి తెరను అలా ముందుకు జరుపుతూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర మనకి ఒక స్పష్టమైనటువంటి ప్రతిబింబం వస్తుంది. స్పష్టమైన ప్రతిబింబం వచ్చే వరకు కూడా ఈ రెండింటి మధ్యలో మనం తెరను సరి చేస్తూ ఉంటాం. చూడండి తెరను సరి చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ స్పష్టమైనటువంటి ప్రతిబింబం అనేటువంటిది ఏర్పడు. మళ్ళీ చూడండి ఒకసారి గమనిద్దాం, స్క్రీన్ ఇలా వెళ్తోంది, మనకి స్పష్టమైనటువంటి ప్రతిబింబం ఇక్కడ ఏర్పడింది. ఈ దూరాన్ని కూడా మనం కొలుద్దాం. చూడండి ఇది వస్తువు, వస్తువుకి మరియు దర్పణానికి ఉండే దూరం వస్తు దూరం అయింది, అది 20 సెంటీమీటర్లు. మరి ఇక్కడ ప్రతిబింబం ఏర్పడింది కాబట్టి ప్రతిబింబానికి దీనికి మధ్యలో ఉండేటువంటి దూరాన్ని ప్రతిబింబ దూరంగా తీసుకుంటాం. మనం ఇక్కడ ఈ స్కేల్ని మీటర్ స్కేల్ని కనుక గమనించినట్టయితే 16.6 సెంటీమీటర్ల దూరంలో మనకి ఇది రావడం అనేటువంటిది జరిగింది. చూడండి ఇక్కడ 16.6 లేదా 7 మధ్యలో వచ్చింది, షార్ప్గా ఉన్నటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది. ఈ విధంగా వివిధ ప్రదేశాల్లో వస్తువుని మనం ఇక్కడ సి ఆవలో పెట్టాం. సి మీద పెట్టి చూద్దాం ఏం జరుగుతుందో. సికి ఎఫ్కి మధ్యలో పెడదాం ఏం జరుగుతుంది. ఎఫ్కి పీకి ఎఫ్ మీద పెడదాం ఏం జరుగుతుంది. ఎఫ్కి పీకి మధ్యలో పెడదాం ఏం జరుగుతుంది. ప్రయోగశాలలో కూర్చొని నిర్వహించినప్పుడు ఇదే విధంగా చేస్తాం. కాబట్టి ఇది విర్చువల్ ఎక్స్పెరిమెంట్గా భావించి దీన్ని గమనించండి. మీరు మళ్ళీ ప్రయోగశాలలో వెళ్ళినప్పుడు ఈ విధమైనటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. మరి వస్తువుని ఇంకొక ప్రదేశంలో అమర్చి ఈ ప్రయోగాన్ని మరలా నిర్వహిస్తామా గమనించండి. వెరీ గుడ్. ఇప్పుడు డైరెక్ట్గా మనం దర్పణాన్ని తీసుకున్నాం, ఈ స్టాండ్ మీద అమర్చి ఇవన్నీ కూడా ఆల్రెడీ అమర్చి ఉన్న స్కేల్ అమర్చబడింది. దీని అభ్యంతరం 10 సెంటీమీటర్లే, ఇది ఎఫ్ ఇది సి ముందుగా గుర్తించుకున్నాం. ఇప్పుడు మనం వస్తువుని ఎక్కడ అమర్చాం, 20 సెంటీమీటర్లు చూపిస్తుంది ఇక్కడ. అంటే వస్తువుని సి వద్ద అమర్చాము, ఎందుకంటే సి అనేది 20 సెంటీమీటర్స్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇది వక్రత వ్యాసార్థం 20 సెంటీమీటర్లు కాబట్టి 20 సెంటీమీటర్ల దగ్గర వస్తువును అమర్చాము. అంటే సి వద్ద వస్తువు అమర్చాము. అంటే వస్తు దూరం ఎంత అవుతుంది మనకి, 20 సెంటీమీటర్లు. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం అమర్చాలి మనం, తెరను తీసుకుందాం. మరి తెరను తీసుకున్నప్పుడు జరుపుతూ ఉంటాం సి వద్ద ఎలా ఎలా ఉంటుంది అనేటువంటిది. ముందుకు తీసుకెళ్తే రాలేదు, వెనక తీసుకెళ్తే రాలేదు. సో మరి ముందుకు వెనకకు జరుపుతూ ఈ రెండింటి మధ్యలో తెరను అమర్చినట్టయితే ప్రతిబింబం స్పష్టంగా ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు మరి మనం ఆ ప్రదేశంలో తెరను ఉంచి మనం దూరాలను కొలుద్దాం. చూడండి చూసారా స్క్రీన్ పైన మరి మనం గమనించిన జాగ్రత్తగా తెరను కదిలిస్తూ ఉన్నాం. ఈ విధంగా కదిలిన తర్వాత అక్కడ మనకి ఒక స్పష్టమైనటువంటి ప్రతిబింబం చూడండి గమనించండి. ఈ స్క్రీన్ ఈ ప్రతిబింబాన్ని మరియు మరి ఇక్కడ ప్రతిబింబం ఏర్పడింది చూడండి, ఇక్కడ చూడండి ప్రతిబింబం ఏర్పడింది. మరి ఇక్కడ పైననేమో మనకి దాని యొక్క వస్తువు ఉంది, వస్తువు ప్రతిబింబం దాదాపుగా తల క్రిందులుగా ఏర్పడింది. చాలా ఇంత జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ రెండింటి పరిమాణాలు కూడా మనకి దాదాపుగా సమానంగా కూడా మనకు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ప్రతిబింబ దూరాన్ని కొలిచినట్టయితే 20 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే ఈ విధంగా ఒక వస్తువుని సీకి అవతల ఉంచాం, సి మీద ఉంచాం. మీరు తర్వాత ప్రయోగాల్లో ఒకటి సీకి ఎఫ్కి మధ్యలో ఉంటే ఎలా ఏర్పడుతుంది ప్రతిబింబం, ఎక్కడ ఏర్పడచ్చు, ఎఫ్ మీద ఉంటే ఎక్కడ ఏర్పడచ్చు, ఎఫ్కి పీకి మధ్యలో ఉంటే ఎక్కడ ఏర్పడచ్చు అనేటువంటి ప్రయోగాలను నిర్వహించండి. మరి ఈ నిర్వహించినటువంటి ఈ విలువలన్నీ కూడా మరి కొలిచినటువంటి విలువలన్నీ కూడా పట్టికల్లో మనం నమోదు చేసుకుందాం. ఆ నమోదును అనుసరించి కొన్ని ప్రతిబింబ యొక్క లక్షణాలను కూడా మనం చూడండి ఇక్కడ గమనించడం ద్వారా మనం లక్షణాలను కూడా వివరించవచ్చు. మరి ఈ విధంగా ప్రయోగాన్ని నిర్వహించి మన విలువలన్నీ కూడా మనం పట్టికలో నమోదు చేసుకుందాం. చూడండి ఈ విధంగా ఇది మొదటగా మనం సి ఆవల వస్తువు ఇచ్చినప్పుడు ఉంది. మరి దీని యొక్క విలువలనే పట్టికలో ఈ విధంగా ఒక పట్టిక తయారు చేసుకుందాం. చూడండి పట్టికలో ఏమున్నాయి, క్రమ సంఖ్య ఉంది, వస్తు దూరము, ప్రతిబింబ దూరము, వస్తువు స్థానం. ఈ తర్వాత వచ్చేటువంటి అన్నీ కూడా ఏంటంటే మనం యొక్క ప్రయోగంలో చేసినటువంటి పరిశీలనల ద్వారా వీటిని నింపవలసి ఉంటుంది. కాబట్టి ప్రయోగం చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. చూడండి వస్తు దూరం ఎంత ఉంది, 20 సెంటీమీటర్ల, సీకి ఆవల ఉంది. ప్రతిబింబ దూరం ఎంత ఉంది, 16.5 సెంటీమీటర్లు ఉంది. అంటే ఇది ఎఫ్కి సీకి మధ్యలో ఉంది. అంటే వస్తు స్థానము అనగానే సీకి ఆవల, ప్రతిబింబ స్థానం అనగానే పరిశీలన ద్వారా తెలిసింది కాబట్టి ఎఫ్కి సీకి మధ్యలో. ప్రతిబింబ పరిమాణం, మరి ప్రతిబింబము వస్తువు పరిమాణానికి సమానంగా ఉందా, పెద్దగా ఉందా, చిన్నగా ఉందా గమనించండి. పరిమాణం చిన్నగా ఉంది. వెరీ గుడ్. వస్తువు కన్నా చిన్నగా ఉంది.
మరి తలక్రిందులుగా ఉందా నిటారుగా ఉందా అంటే గమనిస్తే తలక్రిందులుగా ఉంది, వెరీ గుడ్. తర్వాత మరి ఈ విధంగా తెర మీద పట్టేటువంటి ప్రతిబింబాలను ఏమంటాం మనం? నిజ ప్రతిబింబాలు అంటాం. సో తలక్రిందులైనటువంటి ప్రతిబింబాలన్నీ కూడా నిజ ప్రతిబింబాలే. మరి రెండవ సందర్భాన్ని కూడా తీసుకొని ప్రయోగం చేశాం, వాటి విలువలు కూడా మనం గమనిద్దాం. చూడండి, ప్రయోగం చేస్తూ ప్రయోగంలో మనకు వచ్చినటువంటి విలువలు ఇవే కదా, ఇదే కదా మనం నిర్వహించినటువంటి ప్రయోగం. ఇప్పుడు చూడండి మనం వాటి యొక్క విలువలని గమనిద్దాం. ఇప్పుడు వస్తు స్థానం 20, ప్రతిబింబ దూరం 20, సి వద్ద ఉంది, సి వద్ద ప్రతిబింబం ఏర్పడింది, ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణానికి సమానంగా ఉంది, అదేవిధంగా తలక్రిందులుగా ఉంది, తలక్రిందులుగా ఉంటుంది నిజ ప్రతిబింబం. ఈ విధంగా ప్రయోగాన్ని నిర్వహించి ప్రయోగశాలలో మరి ఈ మిగిలినటువంటి 3, 4, 5లు అంటే 15 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లుగా తీసుకొని ఈ ప్రయోగాన్ని మరల నిర్వహించినట్టయితే మరి ఏర్పడేటువంటి వస్తువు లక్షణాలని, వాటి యొక్క ప్రతిబింబ లక్షణాలని కూడా వివరించవచ్చు. అంటే ప్రతిబింబ స్థానము ఏ విధంగా ఏర్పడింది, వస్తువు ఏ స్థానంలో ఉంటే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది, దాన్ని విశ్లేషణ కూడా చేయవచ్చు. మరి ఈ ప్రయోగాన్ని నిర్వహించిన తర్వాత మనం ప్రయోగశాల కృత్యానికి ఒక రికార్డు నిర్వహించవలసి ఉంటుంది ఫారం టీవీలో, కాబట్టి దానికి నివేదిక రాయవలసిన అవసరం ఉంటుంది. పరీక్షల్లో అడిగినప్పుడు ప్రయోగ విధానాన్ని వివరించండి అంటే ప్రయోగ విధానాన్ని కూడా రాయవలసి ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రయోగ విధానాన్ని నిర్వహించినప్పుడు ఎలా చూద్దాం. ఎందుకంటే పరీక్షల్లో రాసేటప్పుడు ఈ విలువలను మనము నమోదు చేయము ఇక్కడ, ఎందుకంటే అక్కడ విధానాన్ని మాత్రమే రాస్తాం మనం. సో కాబట్టి ఒకసారి ప్రయోగశాల విధానాన్ని ఎలా రాయాలో చూద్దాం. చూడండి, గమనించండి ప్రయోగ విధానం. విధంగా ఒక వి స్టాండ్ తీసుకున్నాం, ఏమేం చేసామో మనం అవి స్టెప్స్ వారిగా రాద్దాం. దాని మీద తెలిసినటువంటి నాభ్యంతరం తెలిసిన పుటాకాధరణ అమర్చాం. తర్వాత దర్పణం యొక్క నాభి, వక్రత, కేంద్రము, ధృవాలు వీటన్నింటినీ కూడా గుర్తించుకున్నాం. చూడండి ఇక్కడ గుర్తించాం. తర్వాత దర్పణం ముందు ఒక వస్తువుని వక్రత కేంద్రం ఆవల అమర్చేతిని, వెరీ గుడ్. తర్వాత తెరను దర్పణముల మధ్యలో జరుపుతూ స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడినట్లు సరిచేశాం, వెరీ గుడ్. మనం చేసినటువంటి వాటిని స్టెప్స్ వైజ్గా రాస్తున్నాం. మీటర్ స్కేల్ సహాయంతో ఏం చేశాం, ప్రతిబింబ దూరాలు మరియు వస్తు దూరాలను కొలిచాం. ఈ విధంగా వస్తు స్థానాన్ని మారుస్తూ ప్రయోగాలను నిర్వహించి వచ్చినటువంటి విలువలన్నీ కూడా పట్టికలో పొందుపరచాం. చూడండి ఇక్కడ పట్టికలో కూడా పొందుపరచాం. ఈ విధంగా పట్టిక వస్తుంది, ఈ పట్టికలో విలువలన్నీ కూడా పొందుపరుస్తాం. పరీక్షలో రాసేటప్పుడు ఈ పట్టికలో ఏమి నింపము పట్టిక రాసి ఖాళీగా వదిలివేస్తాం, ఇంతవరకే రాస్తాం. ఇక్కడ ఒక చిన్న గమనిక ఏంటంటే పట్టిక యొక్క సమాచారాన్ని విశ్లేషించి ప్రతిబింబ లక్షణాలను తెలపవచ్చు, ఇంతవరకు ప్రయోగ విధానం రాస్తాం. ఒక గమనిక ఏంటంటే వేరే వేరే నాభ్యంతరాలు, ఇక్కడ 10 సెంటీమీటర్ల నాభ్యంతరం ఉండేటువంటి పుటాకార దర్పణంతో ప్రయోగాన్ని నిర్వహించాం. 15 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు ఇలా 2-3 నాభ్యంతరాలు కలిగిన, వివిధ నాభ్యంతరాలు కలిగినటువంటి దర్పణాలను ఉపయోగించి మనం ఒక సాధారణీకరణ చేయవచ్చు. ఎఫ్సికి ఆవలు పెడితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది, సి మీద పడితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది అనేటువంటిది ఒక సాధారణీకరణ కూడా మనం చేయవచ్చు. ఈ విధంగా మరి మనం ప్రయోగశాలలో ఒకట ప్రయోగాలను నిర్వహించి పరిశీలన నైపుణ్యాన్ని మరియు ప్రయోగం చేసేటువంటి నైపుణ్యాన్ని, వచ్చినటువంటి విలువలని పట్టికలో నమోదు చేసుకోవడం, వాటిని విలువలని ఏ విధంగా మనం వాటిని విలువలను విశ్లేషించవట్టే అనేటువంటి అంశాలను కూడా మనం నేర్చుకోవచ్చు. మరి ఈ వచ్చినటువంటి ప్రయోగ ఫలితాల ద్వారా, వచ్చినటువంటి కిరణ చిత్రాల ద్వారా గీసి సరిచూసుకుందాం. వాటిని తదుపరి నెక్స్ట్ వచ్చేటువంటి తరగతిలో కూడా మనం వాటి గురించి విశ్లేషణ చేద్దాం. నమస్కారం.